దేశవ్యాప్తంగా కులగణన సర్వేకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది సామాజిక న్యాయం దిశలో ఈ సర్వే అత్యంత కీలకమని పేర్కొంది తాము అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్టీ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ ఏకగ్రీవ తీవ్ర తీర్మానం చేసింది నిన్న ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు ఈ సమావేశంలో కులగణన అంశాన్ని కులంకషంగా చర్చ సిడబ్ల్యూసీ కేంద్ర వైఖరిని తూర్పారబట్టింది రెండు పేల ఇరవై ఒకటిలో చేయాల్సిన జనగణన నిరవధికంగా వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ట్వంటీ దేశాల్లో జనగణన చేయని దేశం భారత్ ఒక్కటేనని విమర్శించింది చట్టసభల్లో ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణయక మండలి స్పష్టతనిచ్చింది తాము అధికారంలోకి వస్తే వీలైనంత త్వరగా మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తెస్తామని పేర్కొంది పాలస్తీనా అంశంపై వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో పాలస్తీనా ప్రజల హక్కులకు వారి స్వయం పాలనకు తాము మద్దతు ఇస్తున్నామని తెలిపింది